Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అర్థం లేని ఆరోపణలతో రాష్ట్రం పరువు తీస్తున్న టీడీపీ. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. ముంద్రాపోర్టులో దొరికిన 3,000 కిలోల హెరాయిన్కు వైసీపీ నేతలకు సంబంధం ఉందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇందులో బిగ్ బాస్ పాత్ర ఉందంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ను విపక్షం టార్గెట్ చేస్తోంది. దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఏపీ పోలీసులు మాత్రం అక్కడ దొరికిన హెరాయిన్కు ఏపీకి సంబంధం లేదని చెబుతోంది. తాలిబాన్ను తాడేపల్లి డ్రగ్స్ మాఫియా అంటూ తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తోంది. డ్రగ్స్ సరఫరా రాష్ట్రానికి దేశానికి సంబంధం ఉండదు, అంతర్జాతీయ మాఫియా పని అయి ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్ సరఫరా అవుతుంది. ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందే. చెన్నై, ముంబై, గుజరాత్, ఢిల్లీలో హెరాయిన్ దొరికింది. 2021 నాటికి ఓపీఎంను 200,000 హెక్టార్లలో అక్కడ పండిస్తున్నారు. పాక్ కుట్రలో భాగంగా జరుగుతున్నది. ఎన్ఐఏ దీనిని దర్యాప్తు చేస్తోంది. దేశంలో ప్రతి ఏటా 70,000 కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళలో ఎక్కువగా ఈ హెరాయిన్ సరఫరా జరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. విజయవాడలో రిజిస్టర్ అయిన కంపెనీ పేరుతో డ్రగ్స్ను తెప్పించారు. డిఆర్ఐ సమాచారం మేరకు ముంద్రా ఎయిర్పోర్ట్లో హెరాయిన్ను పట్టుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్లు ఎక్కువగా ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీసుల పాత్ర ఇందులో నామం మాత్రమే. అయితే ఎన్సీబీ కోరినప్పుడు స్థానిక పోలీసులు సహకరిస్తారు. కానీ టీడీపీ వింత వాదన తెర మీదకు తెస్తోంది. ఇందులో వైసీపీ పాత్ర ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. నిజానికి వైసీపీ నేతలకు హెరాయిన్తో సంబంధాలుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా? జగన్ పార్టీ జుట్టు చేతికి చిక్కితే అవకాశాన్ని సులువుగా వదిలేస్తుందా? రాష్ట్ర బీజేపీ కూడా ఈ డ్రగ్స్ దందాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్నే ఈ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడిన హెరాయిన్ విషయంలో బీజేపీ ప్రభుత్వం చూసి చూడనట్లు ఎందుకు విడిచిపెడుతుంది? ఈ చిన్న లాజిక్ మిస్ అయి వైసీపీ నేతలపై టీడీపీ అటాక్ చేసిందనే కామెంట్స్ వినపడుతున్నాయి. డ్రగ్స్ కేసును ఏపీకి అంటగడుతూ జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు ప్రతిష్టను దిగజారుస్తున్నాయి.